రాజేష్ దుబాయ్ నుంచి అడుగుతున్నారండి మన ప్రభువైన యేసుక్రీస్తు ఇరవై ఐదు వయసు మన ప్రభుని యేసుక్రీస్తు వారి పేరట వందనాలు నా ప్రశ్న ఏంటంటే మన బిఓయూ ఇరవై ఇరవై నాలుగు క్రొత్త ఆల్బంలో రిలీజ్ అయిన పాట యేసు రక్తం క్షమించమని అడుగుతుంది హెబెలు రక్తం శిక్షించమని కోరుకుంటుంది అన్నయ్య గారు ఈరోజు నేడు క్రైస్తవ సమాజంలో ఒక గలిబిలు నెలకొంది ఏంటంటే కొంతమంది హెబెలు రక్తం శిక్షించమని అడగలేదు శిక్షించమని అడిగితే కయ్యేను ఎందుకు శిక్షించలేదు కయ్యేను ఎందుకు శిక్షించలేదు హెబిల్ రక్తం క్షమించమని అడిగింది కాబట్టి దేవుడు కయ్యేనును ఆ గురుతు వేశాడు ఒకవేళ నిజంగా శిక్షించితే కయ్యను చంపాలి కదా దేవుడు కయ్యేను ద్వారా ద్వారా సంతానం పుట్టించలేదు సేతు ద్వారా సంతానం వచ్చింది కయ్యేనుని ఎందుకు చంపలేదు మరి వాస్తవానికి నేడు క్రైస్తవ సమాజంలో గలిబిలి ఒక పొరపాటు ఒకరు జరుగుతుందన్న ఈ యొక్క సందర్భం బట్టి అసలు హెవెలి రక్తం క్షమించమని కొంతమంది శిక్షించమంటుంది కొంతమంది గలిబిలిగా ఉంది ఈ సందర్భంలో పట్టుకొని చాలామంది విశ్వాసులు ఒక ఏది సత్యమో ఏది అసత్యమో తెలియని స్థితిలో ఉన్నారు నా యొక్క ప్రశ్నకు బైబిల్ ప్రకారంగా సమాధానం ఇస్తారని కోరుకుంటూ జైశాలి టీవీ ముందు ఎదురు చూస్తూ ఉంటాను ఒకవేళ ఈ యొక్క ప్రశ్నను తప్పుగా అడిగితే నన్ను క్షమించండి నేను క్రైస్తవ సమాజం ఈ యొక్క సందర్భాన్ని పట్ల నేను క్రైస్తవులు తప్పుగా కొంతమంది అపార్థం చేసుకుంటున్నారు మీరు బైబిల్ ద్వారా మంచి వివరణ ఇస్తారని కోరుకుంటున్నాను నా మనసులో ఒక ఆవేదనతో అడుగుతున్నానన్నా ఏమండి పక్కన ఇంకోటి కూడా వేసినట్టు సేమ్ సేమ్ క్వశ్చన్ వచ్చినట్టుందండి ఏంట ప్రశ్న అడుగుతున్నవారు రమణి నేను కర్నూలు నుండి కర్నూలులో ఉంటానన్నయ్య నీతిమంతుడైన హెబిల్ రక్తం మొదలుకొని మరణించిన నీతిమంతుల రక్తము భూమి మీద పడిన వెంటనే భూనివాసులను శిక్షించమని వారి రక్తము మొరపెడుతుందా లేదా పరదేశంలోకి వెళ్ళిన తర్వాత వారి ఆత్మలు మొరపెట్టారా అన్నయ్య నా సందేహాన్ని తీర్చగలను కోరుతున్నాను అన్నయ్య వైసరవి గారు ఇంచుమించు ఏమండి ఇద్దరు సోదరుడు సోదరిమణి అటు దుబాయ్ నుంచి కానీ ఇటు కర్నూలు నుంచి కానీ వీళ్ళు అడుగుతున్న ప్రశ్న కయ్యిని హెవెలకు సంబంధించి ఏమంటే దీనికి సంబంధించి ఇప్పటికే చాలామంది మన పిల్లలైన వారు సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది కానీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పాటను రచించి పాటను ప్రజల మధ్య విడుదల చేసింది అంటే ఏమండి అనాలోచనగా ఏది చేయదు ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు ఒక సందర్భాన్ని పలికారు అంటే అది జ్ఞానయుక్తంగా ఎన్నో సందర్భాలు బైబిల్లోని సందర్భాలను బట్టి సరిచూస్తూ ఆలోచించి చెప్పేది కనుక నా మరి విన్నపం ఏంటంటే దయచేసి ఈ క్రైస్తవ్యములు ఈ క్రైస్తవ్యంలో ఎందుకు గలిబిలి ఒక సెన్సిటివ్ విషయాలు ఏమని ఉంటే ఫోన్ చేసి అడిగి తెలుసుకున్న తర్వాత మాట్లాడచ్చు కదా మనం త్వరపడి నోరు జారటం వలన ఎంతోమంది కలవరానికి గురి చేస్తున్న పరిస్థితి దీన్ని అదునుగా తీసుకొని బయట వాళ్ళు క్రైస్తవ విరోధులు లేదంటే ఏమండి మత చాందాసవాదులైన వాళ్ళు ఇదిగోండి క్రైస్తవులు అందరూ కూడా ఒకడు ఎలా అంటున్నాడు ఒకడు ఎలా అంటున్నాడని మరి మనల్ని దూషిస్తూ మనం నమ్మిన వాక్యాన్ని దూషించే ప్రక్రియలో చాలామంది దానిని అదునుగా తీసుకుంటున్నారు కాబట్టి ఏదైనా ఒక స్టేట్మెంట్ ప్రజల మధ్య ఇచ్చేటప్పుడు నా విషయం ఏమండి ఒక విషయం ఏదైనా నేను అనుకున్న ఒక విషయం లేదంటే ఇతరులు అనుకున్న ఒక విషయం కాంట్రవర్షియల్ టాపిక్గా ప్రజల మధ్యకి తీసుకుని రావడానికి ప్రయత్నించొద్దు ఇది నా హితోపదేశం ప్రజలకు చెప్పాల్సినవి చాలా ఉన్నాయండి ఏం చెప్పాలి ఎదుటి సహోదరుడు బోధన ఖండించే బోధ నువ్వు బహిరంగంగా చేయవలసిన అవసరం లేదు ఒకవేళ ఏమైనా సందేహం ఉంటే ఆయనతో డైరెక్ట్గా నువ్వు మాట్లాడు మాట్లాడి ఒక ప్రశ్నను ఆయనకు సంధించు ఆయన ఇచ్చిన వివరణ బట్టి ఆ అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చి ఏది సత్యమో ఏది అసత్యమో అని తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి మొదట అంతేగాని ఒక పబ్లిక్గా అందరూ స్టేట్మెంట్లు ఇవ్వటం వలన ప్రజలలో ఒక కలవరం సోదరులు అడుగుతున్నట్లుగా ఏమండి కనుక ప్రజలకు చెప్పాల్సినవి ఇవి కాదు ప్రజలకు చెప్పాల్సినవి ఏంటి రక్షణ సువార్త అంటే ఎంతసేపు ప్రజల మధ్యకి ఏం తీసుకొని రావడానికి ప్రయత్నించాలి అంటే మనకి ఇవ్వబడిన వేదిక మనకి ఇవ్వబడిన అవకాశం దేని కొరకు సద్వినియోగపరుచుకోవాలి అంటే ఒక పాపిని ఎలాగూ నేను మార్చాలి ఒక ఆత్మను నేను ఎలా రక్షించి సన్మార్గములకి ప్రభువున దగ్గరిని తీసుకుని రావాలి అన్న కోణంలో ప్రతి బోధకుడు ఆలోచించాలండి నేను కూడా క్రైస్తవుడిగా మిగిలిన ఎంతమంది అయితే బోధకులు ఉన్నారో వాళ్ళందరికీ నేను చేస్తున్న హితోపదేశం ఏంటంటే సమాజంలోకి వెళుతున్నప్పుడు సమాజంలో మనం ప్రకటించాల్సింది యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్త దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి ఎలాగూ చెప్పి బైబిల్ గొప్పదన మనం నిరూపించాలి ఎలాగూ చెప్పి ప్రభు రక్షణ ఆయన ప్రాణత్యాగం గొప్పదనం నిరూపించాలి అన్న కోణంలోనే మీరు ఆలోచించండి ఒకరు డిగ్రేడ్ చేయాలనో లేదంటే ఒకరు ఎదుగుదలను చూచి వాళ్ళని హాని చేయాలనో లేదంటే వాళ్ళకి అవమానపరచాలనో ఏమండి పరోక్షంగా ఇటువంటి వాటికి తావివ్వటం వలన ఏమంటే కలవరపరచువారు ఒక్కరైతే దాన్ని మరి అదునుగా తీసుకొని చాలామంది కలవరపరిచేవాళ్ళు ఎక్కువ మంది అయిపోతారు ఈరోజు అదే జరుగుతుంది అందుకే మేము ఈ విషయం మీద పెద్దగా స్పందించలేదు మాట్లాడలేదు పెద్దలుగా కానీ పిల్లలు అందరూ సమాధానాలు ఇస్తూనే ఉన్నారు కానీ మరి ప్రశ్న వచ్చింది ఏం చేయాలి ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నప్పుడు పబ్లిక్గా ప్రశ్నకు జవాబు చెప్పి తీరాలి కనుక ప్రియులరా అయితే దీనికి సంబంధించి వివరణ బైబిల్ నుంచి ఏ ఉందో అన్నది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పలికిందంటే క్రైస్ట్ చర్చ్ పలికిందంటే అది వాక్యానుసారమైనది ఉంటుంది అని మొదట మీరు గ్రహించాలి అంతేగాని ఒక రచనను సమర్థించుకోవడానికో లేదంటే ఒక వ్యక్తిని సమర్థించడానికో చేసే బోధలు కావు కేవలం సత్యాన్ని సమర్థించేదిగా మన మాట ఉండాలి అది బైబిల్ ఏ కోణంలో దాన్ని సమర్థిస్తుంది అన్నది మనం ఆలోచించాలి అంతేగాని ఏదో దాడి ప్రతిదాడి ఆ కోణంలో ఎప్పుడు మీరు దాన్ని ఆలోచించకండి అది సమంజసమైనది కాదు ఏమంటే సింపుల్గా మీకు ఒకటి తేల్చి నేను కొంచెం వివరణ చెప్తాను అడిగిన ప్రశ్నలోని లేదంటే సంభవిస్తున్న ఈ కలవరంలోని కారణం ఏంటంటే ఇంతకీ హెబేలు రక్తం శిక్షించమని కోరిందా లేదా అక్కడ మొర పెట్టిందని ఉందగానండి శిక్షించమని అడిగిందో క్షమించమని అడిగిందో ఎక్కడ వివరణ లేదు బైబిల్ అంతట్లో కనుక చాలామంది వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం ప్రారంభించారు అసలు ఏమైందో తెలియదు కాబట్టి మనం మాట్లాడకూడదని మరి కొంతమంది శిక్షించమని కోరిందని మరి కొంతమంది క్షమించమని కోరిందని మరి కొంతమంది ఇలా రకరకాలైన భిన్నాభిప్రాయాలు ప్రజల మధ్యకి వెళ్ళిపోతున్నాయి ఏమండి ఏది ఏమైనా బైబిల్ని ఎప్పుడూ ఒక దగ్గర నిలబడి మనం ఆలోచించకూడదు ఒక సందర్భం మనకు తెలియాలి అంటే బైబిల్ అంతటి అవగాహన కలిగి ఉండాలేదు మొదటి నుంచి మనం చెబుతున్న మాట కొంత ఇచ్చట అచ్చట బైబిల్లో దేవుడు ప్రతి ప్రశ్నకు జవాబు ఒక దగ్గర వ్రాయించలేదు బైబిల్ అంతటిలో ఆయా ప్రాంతాల్లో ఆయా ప్రదేశాల్లో ఆయా భక్తుల ద్వారా వ్రాయించి పెట్టాడు కనుక వాటన్నిటిని మనం దగ్గరకు తీసుకొని వస్తే ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుంది ఇక్కడ లేదు కదండి సమాధానం అంటే భావం చాలామంది పాపం ఏమంటుందండి ట్రాన్స్లేషన్ తీసుకొస్తున్నారు మధ్యలోకి ఏమండి ట్రాన్స్లేషన్లో తప్పులు లేవా అందులో ఎక్కువ ట్రాన్స్లేషన్లో తప్పులు ఇంగ్లీష్లో ఉన్నాయి మర్చిపోకండి ఇంగ్లీష్ వాళ్ళు బొత్తిగా బుద్ధి లేని వాళ్ళుగా ఉండి రకరకాల ట్రాన్స్లేషన్స్లోనికి వెళ్ళిపోయి ఏ వాడికి నోటుకు వచ్చింది వాడు ట్రాన్స్లేట్ చేయడం ప్రారంభించాడు భావాన్ని పక్కన పెట్టి అలాంటి భావయుక్తమైన ఆలోచనతో కాకుండా భావాలను పక్కన పెట్టి తమ సొంత జ్ఞానాన్ని ఇమిడ్చే ట్రాన్స్లేషన్స్ ఈరోజు ఇతర భాషల్లోనికి ఎక్కువైపోయి కనుక ఏదో ట్రాన్స్లేషన్ ఏది ఇంగ్లీష్ వాడు గొప్పవాడనా లేదా ఇంగ్లీష్ బైబుల్ రైట్ అనా బైబుల్ రైటు ఏమండి ఆ ఉన్న భావం రైట్ మరలా భావాన్ని బట్టి మీరు ఆలోచించాలి మీ కళ్ళ ముందు కనిపించేదో రాయబడిన మాటను బట్టో మీరు ఆలోచిస్తే కుదరదు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు యువతి యోధ మరణం ఉంది యువతి యోధ చనిపోయినట్లుగా రెండు సందర్భాలుగా ఉంది ఎలా ఉందంటే ఒక దగ్గర నడిమికి బద్దలైపోయి అతడి పేగులన్నీ బయటికి వచ్చి చచ్చిను అనేది లోకాగారు రాశారు ఏవండి సువార్థికులు ఏం రాశారు ఏవండి వాడు పోయి ఉరిపెట్టుకునను అన్నాడు అంటే సువార్తల్లో ఏమో పెట్టుకున్నట్టుగా ఉంది మరొక దగ్గరేమో ఆయన నడిమికి బద్దలైపోయి నడుమిరిగిపోయి పేగలేని బయటకు వచ్చినట్టుగా ఉంది ఇంతకీ ఏది రైటు అంటే నుంచి దూకేశాడా లేదంటే పెట్టుకున్నాడా ఏది నిజము ఒక 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 ఇష్యూని మనం తేల్చాలి అంటే ఒక దగ్గర నిలబడితే కాదు ఉరు పెట్టుకున్నాడు అని ఒక్కటే రైట్ అంటే మరింతకీ నడిమి బద్దలైపోయింది అలా ఏమండి ఇక్కడ మనం రెండింటినీ సందర్భాలను దగ్గర పెడితే మనం ఏం ఆలోచించాలి ఓకే వీడు ఊరి పెట్టుకోవటం అన్నది నిజం బైబుల్లో ఒక స్వార్థికుడు చెప్పాడు కదా లేదా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు కదా ఒక వ్యక్తి ద్వారా ఆ ఊరు పెట్టుకోవడం ఎక్కడ పెట్టుకున్నాడు అనమాట ఎత్తైన స్థలానికి వెళ్ళి పెట్టుకున్నాడు అప్పుడు పెట్టుకున్నప్పుడు ఏం జరగాలి వాడు ఊరేసుకున్న కొమ్మైనా విరుగుండాలి లేదంటే వాడు దేనికైతే ఊరి పెట్టుకున్నాడు ఆ తాడైనా తెగుండాలి అంతే కదండి ఇప్పుడు ఇక్కడ ఒక 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 మూడు అడుగులు ఎత్తు నుంచి పడిపోతే నడుమిరగదు అవునా నడిమికి బద్దలవ్వడం అనేది ఎప్పుడు జరుగుతుంది ఒకసారి చదువుతారన్నమాట అపోస్తులు గారి వాళ్ళు ఉంటుంది చూడండి పూర్ ముందు మత్స్య వార్త చూడండి ఏమైనా ఉందో చచ్చిపోయడం అక్కడ ఉంటుంది మత్స్య వార్త ఇరవై ఏడో అధ్యాయం ఐదో వచ్చిన రెండు సందర్భాలు చూద్దాం అంటే సందర్భం తెలియకుండా అపార్థం చేసుకునే బోధకులు చాలా మంది తయారైపోయారు ప్రతి వాళ్ళు మేము కౌంటర్లు ఇచ్చేస్తున్నామని మాట్లాడుకునే వాళ్ళు ఎక్కువ ఇవ్వరు గట్ట వాళ్ళందరికీ సూచిస్తూ నేను ఈ మాట చెప్తున్నాను మత్స్యశారు ఇరవై ఏడో అధ్యాయంలో అతడు వెండి నానముల దేవాలయంలో పారవేసిపోయి ఊరి పెట్టుకు అనే పదం ఒకటే ఉందండి ఇక్కడ అపోసలు కార్యాలు ఏముంది మొదటి మొదటి అధ్యాయం పద్దెనిమిదవ అపోస్తుల కారులు మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఏమని చూడండి ఈ యోధ ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకల నుంచి ఒక పొలముఖరును అతడు తల క్రిందులుగా పడి నడిమిగా బద్దలైనందున అతని పేగులని బయటికి వచ్చని ఇక్కడ ఉరిపేసుకున్నట్టుగా లేదు తలకిందులుగా పడిపోయాడట అంటే తల క్రిందులుగా పడ్డాడు అంటే ఒక మనిషి టిల్ట్ అవ్వాలి అంటే రెండు మూడు అడుగులు పది అడుగుల నుంచి పడితే వాడు ఎప్పుడు తిరగడండి వాడు రివర్స్లో పడ్డాడు అంటే చాలా ఎత్తుకుపోయి ఉరు పెట్టుకున్నాడు అనమాట ఏ కొండపేటుకో లేదంటే ఎత్తైన ప్ర ప్రాంతానికి వెళ్ళి వాడు పెట్టుకున్నాడు కనుక ఆ పడే డిస్టెన్స్ చాలా పెద్దది ఆ పడ్డంలో వాడు నిటారుగా పడలేదు వాడు పడ్డంలో ఏమైందంటే తల క్రిందులుగా పడ్డాడు వాడు బాడీ టర్న్ అయిపోయింది అప్ సైడ్ డౌన్ టాప్ సీట్ అవి అంటారంటే తల క్రిందులు ఎలా ఉరిపెట్టుకున్నాడు కానీ వాడు ముందు కిందకు వచ్చింది కాళ్ళు పైకున్నాయి దానివల్ల వాడు కింద వాడు పడ్డం వలన ఏదో బలమైన రాయి మీదో బండ మీదో ఒక బలమైన వస్తువు మీద వాడు పడ్డం వలన వాడు నడిమికి బద్దలై పేగులు బయటకు వచ్చేసాయి అంటే రెండు సందర్భాలు రైటే పెట్టుకోవడం నిజం ఆ పెట్టుకున్న తర్వాత వాడు కింద పడ్డం నిజం ఆ పడ్డం తర్వాత వాడు బద్దలైపోయి వాడు పేగులు బయటికి రావడం నిజం కనుక ఈ రెండు సందర్భాలు దగ్గరకు తీసుకొని రావాలి ఏమండి లా ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్ ఉంటుందండి సెక్షన్ ఆరులో లా ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్లో ఈరోజు మనకున్న చట్టంలో ఏం చెప్తుందో తెలుసా అండి ఎందుకంటే మరి వాదన కదా బైబిల్ పక్షాన్ని కూడా మనం వాదించాలి కనుక ఈ లా ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్లో ఏంటంటే ఒక నేరం జరిగింది ఈ నేరం జరిగినప్పుడు ఏమండి ఇక్కడ శవం ఉంది ఇక్కడ రక్తం గారింది ఏమండి ఇక్కడ ఆయుధాలు ఏముంది ఒక కత్తి దూరంగా పడుంది ఏమండి అక్కడ ఒక మనిషి నిలబడ్డాడు ఉన్నాడు కాబట్టి ఆ మనిషి ఈ కత్తితో పొడి చేసాడని మనం అలా ఇన్వెస్టిగేషన్ అంటారు విచారణ పరిశోధన చెయ్యాలి అలా పరిశోధన చేసినప్పుడు ఏమర్థం అవుతుంది ఏమండి ఎంతకి కత్తి ఎవరిది దీని మీద వేలు ముద్రలు ఎవరివి అసలు ఈ వ్యక్తి ఎందుకు ఇక్కడ నిలబడ్డాడు సందర్భం ఏంటి సమయం ఏంటి ఈ చావు ఎన్ని గంటలకు జరిగింది ఈ మొత్తం ఇవన్నీ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో కావచ్చు ఫొరెన్సిక్ రిపోర్ట్లో కావచ్చు ల్యాబ్ రిపోర్ట్లు కావచ్చు ఇవన్నీ వచ్చిన తరువాత రెస్గెస్టే అంటారు దాన్ని యాక్చువల్గా లాటిన్ పదం రెస్ గెస్టే అనే దాన్ని ఏంటంటే మొత్తానికి చుట్టూ ఉన్న సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అంటారు అంటే చుట్టూ ఉన్న సాక్ష్యాధారాలను పరిగణలోకి తీసుకొని ఎవరు చంపారు ఎప్పుడు చచ్చిపోయాడు ఈ చావు ఎలా జరిగింది అనేది పరిగణలోకి తీసుకోవాలి ఇదంతా నేను ఎందుకు చెప్పాను అంటే అక్కడ దేవుడు మొరపెట్టిందండి ఇంతగా శిక్షించమని అడిగిందో క్షమించమని అడిగిందో తెలియదు కాబట్టి మనం మౌనంగా ఉందామా నో భావం భావం తెలుసుకోవాలి ఏమంటే సింపుల్ భావం మీకు ఇప్పుడు చెప్తాను అర్థమయ్యేదాంట్లో చదువుతారు ఒకసారి ఆ సందర్భం తీయండి మరి ఎందుకంటే చాలా మందులు ఇది ప్రశ్న చాలా మందులు ఇది ప్రశ్నార్థకంగా ఉంది అందులో పాట రిలీజ్ చేసి ఆ పాట బంపర్ హిట్ అయిపోయింది ప్రజల మధ్యకి విపరీతంగా వెళ్ళిపోతుంది ఆ వెళ్ళిపోవటంలో మనం ఏం చెప్పామంటే చనిపోయిన హెబెలు రక్తం శిక్షించమని మొరపెడుతుంది అన్నా కనుక ఇప్పుడు మన మాట సమర్థించుకోవడానికి మనం చెప్పట్లేదు వాట్ ఈస్ బైబుల్ బైబిల్లో ఏం వ్రాయబడింది అనేది ఇప్పుడు మనం ఆలోచించాలి కదా ఇప్పుడు ఆలోచన ప్రకారంగా సందర్భాన్ని మనం తీస్తే అక్కడ ఏమర్థం అవుతుంది చూడండి ఒకసారి ఆదికాండం నాలుగో అధ్యాయం చదువుదాం పదవచ్చునం ఆది కాండం నాలుగో అధ్యాయం పదవచ్చునం అప్పుడు ఆయన ఏంటి నువ్వు చేసిన పనికయ్యను నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర అంటనే చూడండి నేల నుండి నాకు మొర్ర పెట్టుచొన్నది మొర్రా మొర్రా ఇక్కడ జాగ్రత్తగా వినండి ఆ పదం అసలు మొరని ఎప్పుడు అంటారు చెప్పండి మొరన్ దేని అంటారు బైబిల్లో సుధము గుమ్మర సందర్భం మీకు తెలుసు వాళ్ళు ఎంత చెడిపోయారు ఆ రెండు పట్టణాలు ఈ రెండు పట్టణాల గురించి దేవుడు మాట్లాడుతూ ఆది కాండం ఇరవై వచ్చిన ఆది కాండం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై వచ్చిన మా ఏమంటున్నాడు మొర గొప్పది మొర గొప్పది గనుక వాటి పాపము బహుబ వాటి పాపము బహుభారం అంటే మొర అనగానే ఏమండి మొర అంటే ఏంటి అక్కడ అర్థం నేరస్థాపన అన్యాయం జరుగుతుంది అన్యాయం జరిగింది పాపము జరుగుతుంది అని చెప్పేది మొరై పాపము జరిగింది అని చెప్పేది కూడా మొర దేవుని దగ్గరకు మొరలు వెళుతున్నాయి మొర్రలు ఆదికాండం పంతొమ్మిదో అధ్యాయం పదమూడు వచనం చూడండి ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయం పంతొమ్మిదో పంతొమ్మిదో అధ్యాయం ఆది కాండం పదమూడు వచ్చినాం మేము ఈ చోటు వారిని గూర్చిన మొర సన్నిధిలో గొప్పదైపోయింది కనుక దాని నాశనం చేస్తున్నాం అంటే నాశనం దేవుడు ఇవ్వడానికి ఏమొచ్చింది మొర వచ్చింది మొర అంటే ఏంటి ఒక కంప్లైంట్ సింపుల్ గా మీకు అర్థమయ్యేటట్టుగా నేను చెప్తున్నాను మొర అనగానే ఒక కంప్లైంట్ మొర్రానగానే ఒక కంప్లైంట్ ఎవరు ఎవరికి కంప్లైంట్ చేస్తున్నారు ఏమండి బాధింపబడిన వాళ్ళు కంప్లైంట్ ఒక ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం ఎప్పుడు కంప్లైంట్ చేస్తాం చెప్పండి ఏమండి ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం ఎప్పుడు కంప్లైంట్ చేస్తే ఎవరైనా మనం కొట్టినా ఎవరైనా మనం వాళ్ళని చంపినా ఎవరైనా మన సొత్తు అపహరించినా మనకు అన్యాయం జరిగిన వెంటనే ఆ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం ఒక ఏమండి ఒక కంప్లైంట్ని మనం లాడ్జ్ చేస్తాం కంప్లైంట్ లాడ్జ్ చేయడం అంటారు దాన్ని అంటే ఏమండి మీరు ఏం చెప్పాలనుకుంటారు కాగితం మీద రాసేవండి కంప్లైంట్ అది మన మొర్ర మన విజ్ఞాపన బాగా వినండి అప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు కంప్లైంట్ తీసుకొని కంప్లైంట్ వచ్చింది కనుక వాళ్ళు ఇమీడియట్గా ఏం చేస్తారు యాక్షన్ అంటే విచారణ ఏం జరిగింది ఎప్పుడు జరిగింది జరిగిన నేరం ఏంటి ఇందులో దోషులెవరు నిర్దోషులు ఎవరు వీళ్ళకి చేయవలసిన న్యాయం ఏంటి అనేది న్యాయస్థానం వరకు తీసుకుని వెళ్ళేదే ఒక విజ్ఞాపన ద్వారా ఒక మొర్ర ద్వారా వచ్చే సందర్భం మర్చిపోకండి అంటే మొర్ర అనగానే కంప్లైంట్ అవునా ఒక మాట చదువుదాం మనం లోక రాసిన సువార్తలు ఒక మాట లోకా సువార్త పద్దెనిమిదో అధ్యాయ మీద లోకాస వార్త పద్దెనిమిదో అధ్యాయం ఏడో వచ్చిన ఏమంటుంది చూడండి దేవుడు తాను ఏర్పరుచుకున్న వారు తన్ను మొర పెట్టుగా వారికి న్యాయము తీర్చడా న్యాయము అంటే చూడండి మొర రాగానే దేవుడు ఏం చేస్తాడు న్యాయం మొర రాగానే న్యాయం తీరుస్తాడు మొర రావాలి న్యాయం తీర్చాలి మొర రావాలి న్యాయం తీర్చాలి అంటే మొర రాకపోతే కంప్లైంట్ లేనప్పుడు ఇన్వెస్టిగేషన్ ఉంటుందో మీరు చెప్పండి కంప్లైంట్ లేనప్పుడు పోలీసు వాళ్ళు విచారణ చేస్తారా కంప్లైంట్ లాడ్ చేయకుండా ఊరకనే ఏమైనా దొంగతనం జరగలేదండి లేదా హత్య జరగలేదండి జర జరిగి జరిగిందని ఎవరైనా కంప్లైంట్ ఇవ్వకుండా పోలీసు వాళ్ళు ఎందుకు వస్తారు చెప్పండి రారు విచారణ చెయ్యరు కంప్లైంట్ ఉంటేనే దానికి యాక్షన్ ఉంటుంది కంప్లైంట్ లేకపోతే నో యాక్షన్ ఏమంటే రెండో దృత్తాంతములు పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినం రెండో దృత్తాంతములు పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినహోషపాతూ కనబడుటతోని రథాధిపతులు అతడు ఇస్రాయేలు రాజు అనుకుని యుద్ధము చీట కథను చుట్టేసుకున్నారు మొర్ర పెట్టినందునకి సహాయం దాని చేసిన కాపాడు తండ్రి నన్ను కాపాడు అంటే మొర్ర అనగానే ఏం అర్థమైంది అంటే మొర యొక్క అర్థం ఏంటంటే క్షమించమని కోరటం కాదు అక్కడ నాకు అన్యాయం జరిగింది అని దేవుడికి పెట్టే ఒక కంప్లైంట్ మొర ఏమండి తెలుగులో ఇంత చక్కగా స్పష్టంగా అర్థం ఉంది అక్కడ దేవుడు దేవుడికి హెబలు చేసింది ఏంటి శిక్షించమని అన్నాడా క్షమించమని అన్నాడో తెలీదు అని అంటున్నారు చాలామంది తెలీదా ఆ మొరతలకు అర్థం ఏంటి దేవుడు ఎందుకు వచ్చాడు ఇదిగో నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నాకు మొర పెడుతుంది నువ్వు చేసిన ఏంటి కంప్లైంట్ వచ్చింది నీ తమ్ముడి దగ్గర నుంచి ఇప్పుడు నేను వచ్చాను యాక్షన్ తీసుకోవడానికి నీ దగ్గరికి ఏమంటావు నువ్వు నిలదీస్తున్నాడు వ్యక్తిని ఏమండి ఇంకొకటి బాగా ఆలోచించండి ఒకవేళ కయ్యను హెబెల్ని చంపినప్పుడు హెబెలు శిక్షించద్దు అతన్ని ఏమండి క్షమించు తండ్రి అని ఒకవేళ కోరుకుంటే క్షమకు మొట్టమొదటి మాదిరి ఎవరో యేసు ప్రభు అవుతాడా హెబెలు అవుతాడా ఏమండి క్షమకి మొదటి మాదిరి ఎవరవుతారు చెప్పండి హెబెలే అవుతాడు అంటే ఇప్పుడు ఏసుప్రభు కన్నా హేబలు గొప్పోడా ఎలా అవుతాడు క్షమించమని చరిత్రలో ప్రపంచ మానవ చరిత్రలో క్షమకు ఒకే ఒక వ్యక్తి అతడు ఏసుక్రీస్తు వారు క్షమకు ప్రత్యక్ష నిదర్శనమైన బాధపడి బాధపడి కూడా ఏం కోరుతున్నాడు ఆయన శిక్షించబడి అన్యాయం చేయించబడి ప్రాణం పోతున్న పరిస్థితుల్లో కూడా గాయపరచబడి అతను ఏమడుగుతున్నాడు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరికి తెలియదు కనుక నువ్వు వాళ్ళ మీద శిక్షణ చేస్తావు కనుక శిక్షించొద్దు శిక్షను వీళ్ళకి అమలు చేయొద్దు వీళ్ళకి క్షమాభిక్ష ప్రసాదించు అంటే ఇక్కడ కయ్యిను చంపటం ద్వారా హెబెలు దేవుడికి పెట్టిన మొర క్షమించమనా శిక్షించమనా క్షమించమని ఒకవేళ దేవుడు చెబితే దేవుడు ఎందుకు వచ్చాడు రంగంలోనికి ఆలోచించండి దేవుడు రంగంలోనికి వచ్చాడు అంటే కంప్లైంట్ వచ్చింది నాకు అన్యాయం జరిగింది నీకోసం మంచి నేను అర్పణ తీసుకొచ్చాను అయ్యా నాకేంటి ఇలా జరిగింది నేను ఎంత అన్యాయం చేయబడ్డాను అయితే నాకు ఇలాగ అన్యాయం జరిగింది కాబట్టి నా అన్యాయానికి నువ్వు చేసే న్యాయం ఏంటి అని హెబెలు మొర్రా దేవుని దగ్గరికి వెళ్ళింది కనుక దేవుడు ఏమండి ఏమని అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడు కయ్యన్నొచ్చి నువ్వు చేసిన పనేంటి కనుక దానికి కయ్యను ఎలా రియాక్ట్ అయ్యాడంటే నేను చాలా తప్పు చేశాను ఇక నాకు చావే శరణ్యం ఇక చావాలి అని అనుకున్నప్పుడు ఎరా నువ్వు ఎప్పుడూ చచ్చిపోతావా నువ్వు చేసిన ఘోరం నువ్వు చేసిన అన్యాయానికి ఎంత తొందరగా చచ్చిపోతే అలా నువ్వు వెంటనే చావకూడదు దేవుడు చాలామంది అందులో వాళ్ళు చెప్పిన మాటల్లో కూడా ఏంటంటే దేవుడు ఏదో కయ్యనకు ప్రొటెక్షన్ ఏర్పాటు చేశాడని దేవుడు కయ్యనుకు ప్రొటెక్షన్ ఏర్పాటు చేశాడు అందుకే కయ్యిని ఎవడైనా ఒకవేళ చంపాలి అనుకుంటే వాడికి ఏడంతలు ప్రతి దండన విధించబడుతుంది అంటే దేవుడు ప్రొటెక్ట్ చేస్తున్నాడు అంటే కయ్యిను క్షమించమని తమ్ముడు కోరుకున్నాడు కాబట్టే కాపాడుతున్నాడని కానీ వాడు చేసింది మంచిగా చెడ దోష శిక్ష అన్నాడు చూడండి కయ్యిను మాటల్లో వాడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి పదమూడవ వచ్చునం ఆది కాండం నాలుగో అధ్యాయం పదమూడవచ్చును అందుకు కయ్యిను అయ్యో నేను చేసిన దోషం దానికి వేసిన శిక్ష నేను భరించలేకపోతున్నాను ఈ దోషానికి తగిన శిక్ష అంటే దోషం దానికి శిక్ష కూడా వచ్చింది వీడికి దోష శిక్ష అన్నాడా దోషం అంటున్నాడా నేను చేసిన దోషం కావట్లేదు నేను చేసిన దోషము దానికి నువ్వు వేసిన శిక్ష నేను భరించలేకుండా ఉన్నాను ఇక నేను ఇలా బ్రతికుండి ఈ శిక్షను నేను భరించడం కంటే చావటం మంచిది నేను చచ్చిపోతాను నేను అనుకున్నప్పుడు చచ్చిపోతావా నువ్వెంత ఘోరం చేసి నువ్వెలా అలా నీకు వెంటనే నేను చావు ప్రసాదించను నువ్వు కాలం దేశ దెమ్మరిగా తిరిగి నువ్వు భూమి మీద శిక్ష అనుభవించాలి ఇక్కడ దేవుడు ప్రొటెక్ట్ చేశారని క్షమించాడని కాదక్కడ మీకు ఒక అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తాను ఏమిటి రెండు వేల పన్నెండు ఢిల్లీలో గ్యాంగ్ రేప్ జరిగింది బస్సులో మీకు తెలుసు ప్రపంచం కాదు భారతదేశం అంతా కూడా కుదిపేసింది ఆ ఇష్యూ అక్కడి నుంచే పుట్టిందండి నిర్భయ చట్టం నిర్భయ యాక్ట్ అనేది అక్కడే పుట్టింది ఏమండి ఆ రోజు ఆ నలుగురు నిందితుల్ని పోలీసు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా దేశం అంతా కూడా భయంకరంగా ప్రభంజనంలా లేచిపోయారు నిజంగా ప్రజల మధ్య వాళ్ళు దొరికితే చంపేస్తారండి ప్రజలందరాలని ఎందుకంటే అంత ఘోరంగా అమ్మాయిని చంపారు బస్సులో దారుణంగా పాపం ఆ బిడ్డ చాలా ఇబ్బంది పడితే ఇబ్బంది పడితే హాస్పిటల్లో ప్రాణం విడిచిపెట్టింది ఆడబిడ్డ కనుక నలుగురు దోషులు ఏం చేసింది ముందు వెంటనే పోలీస్ ఫోర్స్ వచ్చేసింది ప్రజల నుంచి వీళ్ళకి శిక్ష అమలు జరగకుండా ఏం చేసింది సెక్యూరిటీ వెంటనే నలుగురిని కాపాడేసి జైల్లో పెట్టేసింది ఇంతకు ఎంతకాలం సెక్యూరిటీ ఇచ్చింది అనుకున్నారు ఎక్కడ రెండు వేలు రెండు వేల పన్నెండులో కేసు జరిగితే కేసు ఎప్పుడు తేలిందో తెలుసండి రెండు వేల ఇరవై అంటే ఇంచుమించు ఏడు ఎనిమిది సంవత్సరాల తరువాత రెండు వేల ఇరవైలో కదండి ఆ నలుగురు ఉరి తీసేసింది గవర్నమెంట్ చట్టం ఎప్పుడు తీసింది నేరం జరిగిందేమో రెండు వేల పన్నెండు ఉరి తీయబడిందేమో రెండు వేల ఇరవై ఎనిమిది సంవత్సరాలు వాళ్ళు జైలులో ఉంచి తిండి పెట్టి అప్పటికి చాలామంది మానవ హక్కుల సంఘాలు ఇవన్నీ తిరుగుబాటు చేస్తున్నాయి ఎందుకు మీరు ఇంకా వాళ్ళు ఉంచారు ఎందుకు మీరు ఇంకా తిహార్ జైల్లో వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు వాళ్ళు చంపేయాలి 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 ఉండు విచారణ చేయాలి కదా వాడు తొందరగా చేస్తే ఎలా పూర్తిగా విచారణ చేసిన తర్వాత ఎనిమిది సంవత్సరాలు వాళ్ళకి తిండి పెట్టి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి కోర్టుకి తీసుకెళ్ళి ఆఫ్టర్ ఎయిట్ ఇయర్స్ వాళ్ళకి శిక్ష అమలు చేసింది మరి ప్రొటెక్షన్ అంతా ఇచ్చారంటే వాళ్ళు మంచి ఏమండి ప్రొటెక్షన్ ప్రభుత్వం కల్పించినంత మాత్రాల వాళ్ళ నేరస్తులు కారని కాదు లేదా నిర్భయా చట్టం ఏమండి వాళ్ళకి ఏదో ప్రొటెక్షన్ ఇచ్చిందని కాదు ఎందుకు అలాగ అపార్థం చేసుకుంటున్నారు కనుక మినిమం కామన్ సెన్స్తో ఆలోచిస్తే దేవుడు వాడికి శిక్ష వేయాలనుకున్నాడు అది గుర్తు ముఖం మీద ఒంటి మీద కదా ఎక్కడో గుర్తి అంటే వీడిని చూసిన వాడు అడవరికి శిక్ష పడిందిరా ఇక వీడిని చంపడం అనవసరం దేవుడే వీడికి శిక్ష వేశాడు అని చంపకుండునట్లు దేవుడు శిక్ష వేసా గుర్తు వేశాడు ఆ గుర్తు ఏంటో మనకు తెలియదు ఏమండి మొత్తానికి వాడు ఒకటా రెండా ఎన్ని సంవత్సరాలు అనుకున్నారు ఏమండి ఇంచుమించు ఆదాము నూట ముప్పై సంవత్సరాల తర్వాత చేతుని కన్నాడండి కయ్యన్ హెబుల్ తర్వాత ఆఫ్టర్ వన్ థర్టీ ఇయర్స్ అంటే వంద సంవత్సరాలు ఎక్కడున్నాడాడు ఇంకా ఈ చేతు పుట్టాలి చేతు తర్వాత ఏమండి మెథూషలా ఇంకా అక్కడి నుంచి గ అబ్రహాం ఎవరో ఆదామికి కుమారులు కుమార్తెలు పుట్టి అలాగ వాళ్ళంతా విస్తరించడానికి ఎన్ని వందల సంవత్సరాలు పట్టింది ఈ వందల సంవత్సరాలు ఏకాగ్గా దేశ తిరిగి 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 వాడు ఇన్ని వందల సంవత్సరాల శిక్ష వేశాడు దేవుడు వాడికి కారణం వాడు ఒక్కసారి తమ్ముణ్ణి చంపినందుకు ఆ తమ్ముడి రక్తము యొక్క స్వరము మొరపెట్టినందుకు దేవుడికి మొరపెట్టింది ఏమైనా మొరపెట్టింది నాకు అన్యాయం చేశాడు నా తమ్ముడు ఏమిటి తన అన్నదమ్ములు కొట్టుకున్నాడు అనుకోండి ఈ అన్నదమ్ముల్లో అన్న తమ్ముడు కొట్టేశాడు అనుకోండి వెంటనే తమ్ముడు ఎవరి దగ్గర పరిగెత్తెళ్తాడు వెళ్తాడు నాన్న దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఎవడా నాన్న నన్ను అన్నీ కొట్టాడు లేదంటే అమ్మ నన్ను అన్నీ కొట్టాడే అని అక్కడ హెబలు చేసింది కూడా అదే ఏమండి కాకపోతే న్యాయం అడిగాడు న్యాయం అడిగి శ్రేష్టంగా పలికితే ఎందుకంటే అది అడిగిన దాంట్లో న్యాయం ఉంది కొంతమంది చూడండి దొంగ కంప్లైంట్లు ఇస్తుంటారండి పోలీస్ స్టేషన్లో ఏమండి దొంగ కేసులు కూడా బనాయిస్తుంటారండి వాళ్ళు యథార్థంగా పలికే వాళ్ళు కాదు ఏముంది జాకెట్ చింపుకొని వెళ్ళిపోయారు అనుకోండి వెంటనే ముందు కేసు నమోదు చేసేస్తారు కానీ ఇది ఎప్పుడు తిరుగుతుంది వీళ్ళు నేరస్తులు కాదని సాక్ష్యాధారాలు చూసిన తర్వాత అన్ని విచారణ జరిగిన తర్వాత కోర్టులో వాదోపవాదాలు జరిగిన తర్వాత అప్పుడు చెప్తే వృత్తిదేనండి ఇది దొంగ కంప్లైంట్ ఇతని మీద ఇవ్వండి కేసు కొట్టివేయడం అయినది అంతే కదా విచారణ జరిగిన తర్వాత కదా తేలుతుంది ఏమండి కనుక పెట్టే ప్రతి కంప్లైంట్ యథార్థమైంది కాదు దొంగ కంప్లైంట్లు చాలా ఉంటాయి ఇక్కడ హెబెలు పెట్టిన కంప్లైంట్ మంచి కంప్లైంట్ దొంగ కంప్లైంటా యథార్థవంతుడు నీతిమంతుడు ఏమండి నీతిమంతుల కంప్లైంట్లు ఇవ్వరా నీతిమంతుల కంప్లైంట్లు ఇవ్వరా ఏమండి మంచోడు కదండీ మంచోడు ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వడండి ఇవ్వడా అలాగైతే పాత ఎంతో ఎంతోమంది నీతిమంతులైన ఉన్నారు ఆ నీతిమంతులైన వారిలో కొందరు నీతిమంతులు ఎలాంటి కంప్లైంట్లు ఇస్తారో చూస్తారా కీర్తన గ్రంథంలో ఏమిస్తున్నాడు చూడండి మీరు చూడాలి కదా ఏమండి కీర్తనల గ్రంథం యాభై ఎనిమిదో కీర్తన ఆరో వచ్చిన చూడండి ఏమన్నాడు భక్తుడు ఏదో నీతిమంతులు అనగానే అందరూ క్షమించమని చెప్తేనే నీతిమంతులు అనుకుంటున్నారా కాదు నీతిమంతులు కూడా ఎలాంటి శిక్ష అమలు చేయమని చూడండి యాభై ఎనిమిదో కీర్తనలోని ఆరో వచనం దేవా వారి నోటి పళ్ళు వెరగొట్టి ఏమో నీతి మంత్రులు అయితే అనొచ్చా ఏమండి ఆవిడ పళ్ళు తీసి వచ్చా ఆడ పళ్ళు ఎరగొట్టే ప్రవ్వ అని అనొచ్చా ఇత నీతి మంత్రులు అయితే ఏమన క్షమించు ప్రవ్వా క్షమించు ప్రవ్వా అనాలి కదా ఏమండి యోగు గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఏడవచ్చునం యోగు గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఏడవచ్చు ఏమంటున్నాడు చూడండి పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు రాజవీధుల సిద్ధపరుస్తున్నప్పుడు యవనులను చూచి దాక్కున్నారు ముసళ్ళ వారు లేచి నిలవబడ్డారు నన్ను చూసి యువంటున్నాడు ఏమండి ఇరవై తొమ్మిదో అధ్యాయం ఏడో వచ్చినాం ఏమండి కీర్తన గ్రంథం పన్నెండో అధ్యాయం ఐదో వచ్చినాం కీర్తన గ్రంథం పన్నెండో అధ్యాయం ఐదో వచ్చినాం అక్కడ ఏమంటున్నాడు చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి ఇప్పుడే నేను లేస్తా దేవుడు అంటున్నాడు వాళ్ళ నిట్టూర్పులు వాళ్ళ బాధ వాళ్ళ మొర్ర నా దగ్గరకు వచ్చింది కంప్లైంట్ లాచ్ చేశారు వాళ్ళంతా ఏమండి కొన్ని కొన్ని సందర్భాల్లో చూడండి పెద్ద పెద్ద దొంగలు రౌడీలైన వాళ్ళు ఏం చేస్తారంటే తెలుసా అండి వాళ్ళ మీద సాక్ష్యం చెప్పాడు ఎవరు ఉండరండి కనుక ఎవరు కంప్లైంట్ ఎవరు కంప్లైంట్ ఇవ్వతే పోలీసుల దగ్గర వెళ్ళి ఏవండి ఇతర వల్ల మాకు చాలా అన్యాయం జరిగిందంటే కంప్లైంట్ ఇవ్వండి రా ఎవరైనా కంప్లైంట్ తీసుకురండి కంప్లైంట్ ఇస్తే మేము యాక్షన్ తీసుకుంటాం లేదండి మేము కంప్లైంట్ ఇవ్వండి మీరే యాక్షన్ తీసుకోవాలంటే నో కంప్లైంట్ నో యాక్షన్ మీరు కంప్లైంట్ ఇస్తేనే మేము దానికి విచారణ చేస్తాం అంటే మొర కమాన్ మీ ఏదో చెప్పండి మీ మొర ఏంటో మాకు చెప్పండి మీ బాధ ఏంటో చెప్పండి ఇక్కడ హెబెలు మొర పెట్టాడు అతని రక్తం యొక్క స్వరము నేల నుండి మొర అన్నాడు అందుకే మొర మొర అన్న పదానికి ఎంత అర్థం ఉందని బైబిల్లో చూడాలి కదా మిగతా సందర్భాలన్నీ చూడాలి కదా ఏమనలేదండి కామగా కాముగా ఉంది శిక్షించమని చెప్పిందో తెలీదు క్షమించమని చెప్పిందో తెలీదు అనుకుంటున్నారా అతని రక్తము స్వరము ఏమని మాట్లాడిందో తెలుసా ఇదిగోండి నాకు అన్యాయం జరిగింది తండ్రి మీరు నాకు న్యాయాన్ని తీర్చండి అని మొరపెట్టింది అందుకే దేవుడు వచ్చాడు వెంటనే దేవుడు వచ్చి వెంటనే ఏమంటున్నాడు అండి ఏమండి రెండు దుర్తాంతాల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయంలో ఇక్కడ ఒక జకరియా అండి ఇతను ఏ ఎవరు తెలిసండి యుహోయాద కుమారుడైన జకరియా ఏమంటున్నాడు చూడండి రెండు దుర్తాంతాల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై రెండో వచ్చినూలో అతను ఏం మాట్లాడుతున్నాడు ఈ ప్రకారము రాజైన యోవాషు జకరియా తండ్రి అయిన యుహోయాద తనకు చేసిన ఉపకారమును మర్చిపోయాడు అతని కుమారుని చంపించేసరేటండి అతడు చక్కరిగా చనిపోయినప్పుడు ఏమన్నాడు తెలుసా యహోవా దీన్ని దృష్టిస్తున్నాడో దీనిని విచారణలోనికి తెస్తాడు ఏమో నీతి ముందు ఏం కోరుకున్నాడు ఒక నీతి ముందు దవడపళ్ళు విరగొట్టమంటున్నాడు ఒక దీ ఒక నీతి ముద్ర ఏమో లే పైకి లేవమంటున్నాడు వాళ్ళ నడుము విరగొట్టమంటున్నాడు ఏమండి ఒక నీతిమంతుడేమో మా రక్తము నిమిత్తము ఏం చేయమన్నాడు ప్రతిదండన చేయండి అదే కదా ప్రకటన ఆరు తొమ్మిదిలో మనం మనం నేర్చుకున్నమాట మా రక్తము నిమిత్తము భూనివాసులకు ఎందుకు తీర్పు తీర్చవు నువ్వు వాళ్ళు మొర్ర ఎవరికి మొరపెడుతున్నారు వాళ్ళు అంటే పాత నిబంధనలో భక్తులైన వాళ్ళందరూ కూడా దేవుడికి పెట్టిన మొరలు ఏంటో తెలుసా మాకు అన్యాయం జరిగింది మాకు అన్యాయం జరిగింది మాకు అన్యాయం జరిగింది ఆ మొరకు దేవుడు వెంటనే యాక్షన్ తీసుకున్నాడు ఎస్ ఎవరెవరైతే మీ రక్తాన్ని చిందించారో వాళ్ళందరినీ నేను విడిచిపెట్టను వాళ్ళందరికీ తగిన కాలంలో శిక్షిస్తాను వచ్చి చంపేయడం కాదు కయ్యిన వెంటనే చంపలేదండి దేవుడు అంటే శిక్ష అనుకున్నారా శిక్ష పడింది వాడికి లైఫ్ లాంగ్ శిక్ష వేశాడు చచ్చాక కూడా వాడికి శిక్ష వేశాడు అందుకే మీరు కయ్యన వంటి వారుగా ఉండకండి వాడు దుష్ట సంబంధి వాడు మంచివాడని చెప్పలేదు కొత్త అనుబంధంలో వాడు దుష్టుడు వాడు మీరు కయన వంటి వారుగా ఉండకండి వాడు ద్రోహి సొంత తమ్ముడు చంపేశాడు వాడు కనుక ఇక్కడ బైబిల్లో రాయబడిన సందర్భాన్ని బట్టి మనం ఆలోచిస్తే ఏమండి మనకి ఏం అర్థం అవ్వాలి ఏం మాట్లాడాడు పత్రిక పదకొండు అధ్యాయం నాలుగో వచ్చునం రక్తం మాట్లాడింది కానీ హబిల్ మాట్లాడలేదు అనుకున్నారా కొంతమంది అంటే రక్తం చెప్పిందండి హెబిల్ ఏం చెప్పలేదు కేవలం రక్తమే కంప్లైంట్ ఇచ్చింది హెబిల్ అక్కడ లేడు అని మీరు అనుకుంటున్నారా ఇలా కూడా తిప్పుతారండి చాలామంది అందుకే బైబుల్లో ఈ మాట కూడా మీరు చదవాలి పత్రిక పదకొండు అధ్యాయం నాలుగో వచ్చునం విశ్వాసమును బట్టి హెబెలు కయ్యను కంటే బలి శ్రేష్టమైనది ఇచ్చాడు మంచిది అతను అర్పించినది శ్రేష్టమైన బలి ఏమండి ఇక్కడ శ్రేష్టము ఏసుదు మరి శ్రేష్టము అన్నాడంటే ఇతను ఇచ్చింది దేవుడికి మంచి బలిని ఇచ్చాడు ఏసుప్రభు హేబెలు కంటే మరి శ్రేష్టముగా తను తానే బలిగా అర్పించుకున్నాడు ఇక్కడ చదవండి ఏమన్నాడు ఎబ్రి పదకొండు నాలుగులో విశ్వాసము ద్వారా ఆ విశ్వాసము ద్వారా అతడు మృతి నుంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు ఎవరు ఎవరు మాట్లాడుతున్నా ఉంది అక్కడ ఏమండి హేబెలు మృతి నుందియూ మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడాడు రక్తం మాట్లాడిందంటే రక్తం కాదు హేబెలే హేబెలే దేవుడికి మొర్ర పెట్టాడు ఏమని మొర్ర పెట్టాడు నాకు అన్యాయం జరిగింది తండ్రి నేను శ్రేష్టమైన బలి ఇచ్చినందుకు నాకు అన్యాయం జరిగిందయ్యా కానీ ఇప్పుడు యేసు ప్రభువుది మరీ శ్రాస్తము అవ్వాలంటే ఈ పాయింట్ జాగ్రత్తగా వినండి కయ్యను కంటే హెబెలు కంటే ఏసుప్రభుది మరి శ్రేష్టమైనది అన్నాడు అనుకోండి ఇంతకీ హెబులు ఏమడిగాడు క్షమించండి అని అడిగాడు ఏసుప్రభు ఏమడిగాడు క్షమించండి అని అడిగాడు అంతేరా ఇప్పుడు హెబెలు అడిగింది క్షమాపణే ఏసుప్రభువు కూడా అడిగింది క్షమాపణే మరి ఇద్దరూ క్షమాపణ అడుగుతున్నప్పుడు ఏసుప్రభువు మాత్రమే ఎందుకు మరి శ్రేష్టముగా పలికాడు ఆలోచించండి ప్రశ్న ఏమండి ఎందుకంటే చాలామంది దాన్ని ఎలా తిప్పుతున్నారంటే హేబెలు శిక్షించమని కాదు క్షమించమని అడిగాడు అంతకంటే మరి శ్రేష్టముగా పలికాడు అంటే అతను శ్రేష్టమైనదే అడిగాడు అక్కడ అడిగింది శ్రేష్టమైనదని అని కాదక్కడ అతను మంచి శ్రేష్టమైన బలి దేవుని కోసం సిద్ధపరిచి ఇచ్చి చచ్చిపోయాడు అలా చచ్చిపోయి కూడా అన్యాయం జరిగిందని శ్రేష్టముగా మాట్లాడుతున్నాడు అన్యాయంగా ఎవరి మీద మాట్లాడలేదు ఆయన ఆయన వాక్కులో శ్రేష్టత ఉంది అది నేను చెప్పాను దొంగ కంప్లైంట్లు దొంగ కేసులు రిజిస్టర్ చేస్తుంటారు ఓరకనే అలాంటి దొంగ కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదు ఆయన ఆయన అన్యాయం చేయబడిన వాడే శ్రేష్టముగా అడిగాడు అయ్యా నీకోసం శ్రేష్టమైనది ఇచ్చాను ఇదిగో నన్ను చంపేశాడు నా అన్న ఒక్కసారి నా ఆలకించు తండ్రి దేవుణ్ణి అడిగాడు మరి ప్రభు వారిది మరి శ్రేష్టమైనది ఎందుకయింది ఈతడు శిక్షించమని అడిగాడు కానీ ఏసుప్రభు ఏమడిగాడు మరి శ్రేష్టమైనది ఆయన శిక్షింపబడి అన్యాయం చేయబడి చంపబడుతూ రక్తం పోతూ గాయ చేయబడుతూ ఏమని అడిగాడు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి ఇప్పుడు హేబల రక్తం శ్రాష్టమైనదా లేదంటే యేసు ప్రభు రక్తం శ్రేష్టమైనదా ఇద్దరు అడిగింది క్షమాపణ అయినప్పుడు ఏమండి ఇక యేసు శ్రేష్టమైనది ఎందుకు అవుద్ది అంటే ఏసు క్షమాపణ ప్రపంచానికి చెప్పకముందు హేబిల్ చెప్పేశాడు కనుక ఇప్పుడు మనకు మార్గదర్శి ఎవరు అవ్వాలి హేబిలా అలాంటప్పుడు హెబిల్ రక్తం ఉంటే చాలు మళ్ళీ యేసుప్రభు ఎందుకంటే రావాలి ఆయన ఎందుకంటే శిలోర రక్తం గార్చాలి అంటే ఏసు రక్తమే పవిత్రమైనదా ఎక్కడ జాగ్రత్తగా మీరు ఆలోచించాలి హేబెలు రక్తం కంటే ఏసు రక్తం పవిత్రమైనది ఎందుకంటే హేబెలు కంప్లైంట్ ఇచ్చాడు కానీ ఏసుప్రభు కంప్లైంట్ ఇవ్వలేదు హెబ్రి పత్రిక పన్నెండు అధ్యాయం ఇరవై నాలుగు చూడండి హెబిలి పత్రిక పన్నెండు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన మధ్యవర్తి ఎవరు కంటే మరి శ్రేష్ఠముగా పలుకు ప్రోక్షణ రక్తం అంటే చూడండి అంటే హెబెల్ రక్తం గొప్పది కదా ఏమండి ఇప్పుడు చెప్పండి మీరు హెబెలు రక్తం గొప్పదా ఏసు రక్తం గొప్పదా ఏసు రక్తం గొప్పది ఎందుకంటే ఏసు రక్తంలో పాపం లేదు ఏమండి ఏసు రక్తంలో పాపం లేదా లేదు ఎందుకంటే ఆయన పాపులలో చేరక పవిత్రుడు నిష్కల్మషుడు ఉన్నదా హెబ్రిపత్రుడు ఉంటుండమాట ఏమండి హెబ్రిపత్రిక అధ్యాయం ఇరవై ఆరు హెబ్రిపత్రిక అధ్యాయం ఇరవై ఆరు పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు కల్మష లేదు ఆయనకి ఇగో నన్ను చంపేశాడు నన్ను చంపేశాడు కనుక వీడికి శిక్ష అని ఆయన నీతిమంతుడైన అడిగారేమో కానీ ఈయన నీతిమంతుడుండి కూడా అడగలేదు యేసుప్రభు అడిగాడా శిక్షించమని లేదు లేదు అక్కడ మొర పెట్టాడు శిక్షించమని క్షమించమని అడగలేదు కానీ ఇక్కడ యేసుప్రభు ఏమని అడుగుతున్నాడండి చదవండి హిబ్రిపత్రుడు ఏడో ఇరవై ఆరో వచ్చిన పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడైన మనకు సరిపోయిన వాడు ఏ సొక్కడే హెబిలుగాడు మనకు తగినవాడు హెబలు కాడు అలాగైతే హెబెలు రక్తం చెందించబడింది కదండి ఆయన రక్తం ద్వారా దేవుడు ప్రపంచం క్షమాపణ ఇచ్చేవచ్చుగా శ్రేష్టంగా పలుకుతుంది కదా కో నో 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 హెబెలు కంటే మరి శ్రేష్టం హెబులు శ్రాష్టమైనది ఇచ్చి బాధపడి నిజమైన కంప్లైంట్ ఇచ్చాడు పెట్టాడు కానీ ప్రభు పాపి కాదు ఆయన ఎందుకంటే కంప్లైంట్ ఇవ్వచ్చు ఆయన కూడా కానీ హెబెలుల కంప్లైంట్ ఇవ్వకుండా మొరపెట్టకుండా ఏమని ఆయన దేవుడికి చెప్పాడు క్షమించు తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు అని చెప్పటం వల్ల హెబెలు కంటే ఏసు ప్రభు రక్తం ఏమైపోయింది శ్రేష్టమైనది మరి శ్రేష్టముగా పలుకు ఏమంటే యేసు కాకుండా భూమి మీద శరీరములో వాడు ఎవడను ఉన్నాడా చెప్పండి భూమి మీద ఉన్న వాళ్ళలో ఎవరైనా ఏమండి ఏసు కాకుండా నీతిమంతులైన వాళ్ళు ఉన్నారా ఎవ్వరూ లేరండి అందరూ ఆలోచనలు కరప్టెడ్ చేతలలో కరప్టెడ్ అంటే నేరస్తులు మాటలలో నేరస్తులు ఆలోచనలో నేరస్తులు క్రియలలో నేరస్తులు ఏదో దాంట్లో నేరస్తులుగా ఉన్నారు ఏమండి ఇందరూ జరిగి చదివిన యోగు సందర్భం యోగు ఆ తరంలో నీతిమంతుడు యథార్థవంతుడట అతని వంటి ఎవడూ లేడట మరి ఎవడూ లేడు కూడా అంత గొప్పవాడై ఉండి కూడా నీతిమంతుడుగా ఉండి కూడా యోబు తెలుసా తెలిసాను నా మాట కరెక్ట్గా రాలేదు యోబు గ్రంథం ఇరవై తొమ్మిది వచ్చాం పదిహేడు వచ్చినా చదవండి ఏడు వచ్చాను మనం చదివాం పదిహేడు పదిహేడు చదవండి యోబు యదార్థవంతుడేనా యోబు నీతిమంతుడేనా నీతిమంతుడే నీతిమంతుడు యథార్థవంతుడు మంచివాడు భూమి అందంతా అతని వంటి ఎవడూ లేడను దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు కానీ యోబు ఇరవై తొమ్మిది పదిహేడులో ఏమంటున్నాడు చూడండి దుర్మార్గుల దవడ పళ్ళు ఓడగొట్టు అంటే క్షమించాడా దవడ దవడపళ్ళు ఓడగొట్టాడా పళ్ళు ఓడగొట్టాడేటండి ఎవరు యో బా అంటే పళ్ళు తీస్తాడా ఇదేంటండి దాడి చేసిన వాడా మరి నీతిమంతుడు ఎలా ఏండీ నీతిమంతుడు అనేది నమ్మటం బట్టి వచ్చాడు క్రియలను బట్టి ఎవరు నీతిమంతుడు కాదు క్రియలను బట్టి నీతిమంతుడు అంటే మానవ చరిత్రలో ఒకే ఒక్కడున్నాడు ఆయన అండి పాపులలో చేరక ఆదా మొదలుకొని భూమి మీద పుట్టిన మనుషులందరూ కూడా ఒక్కడు లేడు నీతిమంతుడు అవునా బైబిల్ ఏం చెప్పింది నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు ఏసు మాత్రమే నీతిమంతుడు ఎందుకంటే ఆయన మనసులో ఏ కల్మషం లేదు ఎవ్వరికీ ఆయన శిక్ష విధించలేదు ఎవ్వరిని ఆయన ద్వేషించలేదు ఎవ్వరిని ఆయన దూషించలేదు అదండి అందుకు ఏసు రక్తం శ్రేష్టం ఆయన అడగటంలో మరి శ్రేష్టంగా అడిగాడు ఆయన కయ్యిను హెబలు అడిగింది శాస్త్రమే ఏంటి అవునయ్యా నీకు అన్యాయం జరిగింది నువ్వు శాస్త్రం అనేది ఇచ్చిన నీకు అన్యాయం జరిగింది కదా ఓకే నువ్వు అడిగే నీ విజ్ఞాపనలో న్యాయం ఉందయ్యా దేవుడు అన్నాడు ఎస్ నువ్వు అడిగిన దాంట్లో న్యాయం ఉంది కానీ అడిగిన దాంట్లో ఇంకా గొప్ప న్యాయం ఉంది ఏంటి న్యాయం నువ్వు శిక్షించమంటున్నావు కానీ ఇతనైతే క్షమించమంటున్నాడు క్షమించమంటున్నాడు కనుక పాపం చెయ్యని వాడిగా ఏసుప్రోభ ఉన్నాడా ఉన్నాడు మొదటి పేదరి పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిది వచ్చినాం చూడండి మొదటి పేదరి పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిది వచ్చిన మొదటి పేదరి పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిది అండి అమూల్యమైన రక్తము చేత హెబెల్ కాదు ఇది అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిర్దోషము అండి ఎవరి మీద దోషము మోపనిది హెబల్ రక్తం ఇంకొకరి మీద దోషం మోపేది ఆ దోషంలో ఆ మోపటంలో న్యాయం ఉంటే ఉండొచ్చు కానీ మరొకరి మీద నేరస్థాపన చేస్తుంది కదా ఇంకొకరి ఇంకొకరికి అన్యాయం చేయమని కోరుకుంటుంది కదా లేదా ఇంకొకరి మీద శిక్ష విధించమని కోరుకుంటుంది కదా కానీ ఏసు రక్తం బతుకున్నప్పుడు అలాగ అనలేదు అదే చెప్తున్నాడు ఇక్కడ మళ్ళా చదువుతో మధుర పేద పత్రిక ఒకటి పంతొమ్మిది అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కళంకమునగు గొర్రె క్రీస్తు రక్తము చేత విమోపడి తిరి కనుక మనకు మాదిరి ఎవరు హెబిలు మాదిరా యేసుప్రభు మాదిరా మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటి చదవండి మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటి ఇప్పుడు ఒకటి పంతొమ్మిదిగా చదివారు పక్క అధ్యాయం రెండో అధ్యాయం ఇరవై ఒకటి క్రీస్తు కూడా నీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకునవలనని మీకు మాదిరి ఉంచిపోయిన ఇప్పుడు ఎవరు మాదిరి ప్రపంచానికి ఆయన పాపము చేయలేదు ఆయన మనకు మాదిరి హెబెలు హెబెలు నీతి మంత్రులు అయితే నీతి మంత్రులు పాపం చేయలేంటి ఆయన నోట కపటం లేదు ఆయన దూషింపబడి బదులు దూషించలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు కానీ ఎవరికో తీర్పు తీర్చమని చెప్పలేదు కానీ ఇక్కడ హెబిలేమన్నాడు నాకు అన్యాయం జరిగింది నేను శాస్త్రం అనేది మీకు ఇచ్చాను నాకు అన్యాయం జరిగింది కమా నాకు ఇప్పుడు న్యాయం కావాలి అని మొర కంప్లైంట్ అదే చెప్పాను కంప్లైంట్ లాట్ చేశాడు అంటే కంప్లైంట్ ఉంది కాబట్టి విచారణ ప్రతి కంప్లైంట్లో అన్యాయం జరిగిందని ఇస్తారు కానీ ఏమండి కంప్లైంట్లో పోలీస్ స్టేషన్ కంప్లైంట్లో అన్యాయం జరిగితే ఇస్తారా ఓవరకనే కంప్లైంట్ ఇస్తారు మీరు చెప్పండి చెప్పండి ఓరకనే కంప్లైంట్ ఇస్తారా స్టేషన్కి వెళ్ళి ఎవడైనా ఓరకనే కంప్లైంట్ ఇస్తే ముందు మేము లోపల వేస్తారు ఏం పని పాట ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామని కనుక ఇక్కడ హెబెల్ కంప్లైంట్ ఇచ్చాడు మొర్రా ఎవరి మీద శిక్షించు అందుకే దేవుడు ఎంటర్ అయ్యాడు ప్రొటెక్షన్ ఇవ్వడం కాదు అక్కడ అరే నువ్వు బతుకున్నంతకాలం దేశ దెమ్మరుగా శిక్ష అనుభవించాలి నువ్వు నువ్వు వెంటనే చావడానికి వీల్లేదు అదండి అంతేగాని కాపాడేసి ఈ నెవన చంపత్రారేమో రోజు చంపకూడదురా నీ తమ్ముడు నిన్ను క్షమించమన్నాడు మరి క్షమించమంటే నువ్వెందుకు దోష దానికి సంబంధించిన శిక్ష ఎందుకు వేసావయ్యా శిక్ష ఎందుకు వేశావు నా దోష శిక్ష అంటున్నాడు కయ్యను అంటే నేను చేసిన తప్పుకి ఏం పడింది నాకు నా దోషమునకు శిక్ష వచ్చింది శిక్ష శిక్ష ఎందుకు వచ్చింది కంప్లైంట్ ఉంది కాబట్టి అది ప్రూవ్ అయింది నీకు శిక్ష పడింది కంప్లైంట్ లేకపోతే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ లేకపోతే విచారణ లేదు విచారణ లేకపోతే నీకు శిక్ష లేదు శిక్ష లేదు అంటే శిక్ష పడాలి అంటే ఏముండాలి మొర ఉండాలి విచారణ జరగాలి అంటే కంప్లైంట్ ఉండాలి ఇప్పుడు హేబల్ కంప్లైంట్ లాట్ చేశాడా అవును అదే ప్రకటన గ్రంథం ఆరోగ్యం తొమ్మిదో వచ్చిన ఏమని భూమి మీద నీ చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతా ఏమని అడుగుతుంది చదవండి ఆ మాట అర్థం కావటం లేదండి చాలామందికి బైబిల్లోని భావం లా ఆఫ్ ఎవిడెన్స్ బైబిల్లో దొరికిన ఎవిడెన్స్లు బట్టి మాట్లాడాలి ఏంటి బైబిల్ ఓపెన్ అంటే అంత బుద్ధిహీనంగా పాట రాస్తుందా ఏమండి జాన్సన్ గారు అంత బుద్ధిహీనంగా పాట రాశారనుకుంటున్నారా సబ్జెక్ట్ ఏమండి చదవండి ప్రకటనందం ఆరోజు తొమ్మిదో వచ్చున్నాం ఆయన ఐదో ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము సాక్ష్యం ఇచ్చారట దేనికోసం సాక్ష్యం ఇచ్చారు నన్ను మాత మా అన్న చంపేశాడు మా అన్న చంపేశాడు సాక్ష్యం అందులో హెబిడు కూడా ఉన్నాడా సాక్ష్యం ఇచ్చాడు సాక్ష్యం ఇచ్చినందుకు వధింపబడిన వారి ఆత్మలను బలిపీటం కింద నేను చూశాను వారు నాధ సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎంతకాలం అయ్యే తీర్పు తీర్చకుండా ఉంటావు మా రక్తము నిమిత్తము భూనిని వాసులకు శిక్ష అంటున్నారా అంటున్నారా శిక్షించమని ప్రతి దండనా దండించు 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 ఏమండి క్రొత్త నిబంధనలు ఏసు వచ్చిన తరువాత దండన లేకుండా క్షమనిచ్చాడు ఆ క్షమనే స్థిఫెరు నేర్చుకున్నాడు ఆ క్షమనే సంఘం నేర్చుకుంది ఈరోజు మనం కూడా ఆ క్షమాకాలంలోనే ఉన్నామండి ఏమండి మనకేం నేర్పించాడు దేవుడు మీ శత్రువులు క్షమపడితే క్షమించండి రా భోజనం పెట్టండారా వాళ్ళకి వాళ్ళు శిక్షించకండి ఎవరిని శత్రువులుగా చూడకండి ఇదే కదా నేసుప్రహ మనకు నేర్పించాడు అంటే బైబిల్లో ఉన్న భావం అర్థం కాక ఏమండి మూలాలలోనికి వెళ్లకుండా బైబిల్లోని అర్థాలు వీళ్ళు పెడార్థాలు తీసి అపార్థాలు చేసి ప్రజల మధ్య ఎన్నో గలిబిలి పరిస్థితులు సృష్టిస్తున్నారు ఉద్దరు అలాంటి వాటికి తావివ్వకండి ఇవ్వకండి ప్రజలకు అవసరమైనది ప్రజలకు రక్షణకరమైనది ఏమండి ప్రజలు దేవుని నమ్మ నమ్మేటట్లు నమ్మశక్యమైనది బైబిల్ గొప్పతనాన్ని నిరూపించేది అలాంటివి చెప్పండి సందర్భాలు ఎందుకు చెప్పండి ఏమండి వైషమ్యాలను ఏమండి లేదంటే ప్రజల మధ్య విభేదాలను కలిగించే సందర్భాలను ఎందుకు చెప్పండి మాట్లాడడం మాట్లాడద్దు ఇది హితోపదేశం వినండి మంచిగా ఉండండి మంచిని చేర్చండి అంతేగాని మనం సహోదరుల్ని క్షమించాలని చెప్పుకున్న మనం మనమే తెర మీదకి వచ్చి కొట్టుకుంటున్నాం అరుచుకుంటున్నాం కరుచుకుంటున్నాం అంటే ఈ సమాజం మనల్ని చూచి దూషించడమే కాదు కదా దేవుడు మిమ్మల్ని నిలదీసి అడుగుతాడే రమీలో ప్రేమ లేదా ప్రపంచానికి క్రీస్తు ప్రేమను బోధన నేర్పించే మీరు ఎందుకు రమీలో మీరు సహించలేకపోతున్నారు ప్రేమ లేదా ప్రేమ ఉంటే సహించాలి క్షమించాలి ఏమండి సరిచేయి అతనికి ప్రేమతో సరిచేయి లేదా అతనితో మాట్లాడు అంతేగాని ఆయనతో మాట్లాడకుండా ఎందుకు ఈ సమస్యలన్నింటినీ తీసుకొని రావటం ఒక సెన్సిటివ్ విషయాలు ఇలాంటి విషయాలను వైరల్ చేయడమే కొంతమందికి ఆనందం అండి అంటే ఏదో ఒక విరుద్ధమైన మాట మాట్లాడాలి దానివల్ల నేనేదో ప్రజల మధ్య గుర్తింపు ఈ గుర్తింపులు మిమ్మల్ని కాపాడవో దేవుడు గుర్తింపు మాత్రమే మనుషుల్ని కాపాడేది రక్షించేది మర్చిపోకండి కనుక ఇప్పుడు అడిగిన ప్రశ్నలు ప్రజల మధ్యన వచ్చిన ప్రశ్నలకు జవాబు ఏంటంటే మొర్ర పెట్టాడు అంటే కంప్లైంట్ చెప్పాడు కంప్లైంట్ అంటే కంప్లైంట్లో ప్రభువా నన్ను నన్ను మా ఆయన కొట్టేశాడు ప్రభువా అతన్ని క్షమించని ఎవడని ఎవడైనా కంప్లైంట్ ఇద్దండి ఏ ఏ స్త్రీమూర్తి అయినా ఇస్తుంది కంప్లైంట్ క్షమించడానికి నువ్వేందుకమ్ మా కాగితం మీద మాకు అది ఇంట్లో ఇంట్లో ఉండు నువ్వు కాగితం మీద రాసి ఎందుకు నీ ఎందుకు మాకు అంటే నువ్వు మొర పెట్టావు అంటే కంప్లైంట్ ఇచ్చావు నువ్వు కంప్లైంట్ ఎవడైనా ఇస్తావు లేదా సైలెంట్ అయిపోవు కంప్లైంట్ ఇవ్వద్దు ఎవరికి మొరపెట్టొద్దు దేవుడా నాకు అన్యాయం జరిగింది వీళ్ళకి తీర్పు తీర్చు వీళ్ళకి అన్యాయం చేయి వీళ్ళకి శిక్ష విధించు ఆ నన్నకు కనుక మనం చదువుకున్న మొదటి మాట ఏంటది హెబెలు రక్తము యొక్క స్వరము నేల నుంచి మొర్ర పెడుతుంది మొర్ర అంటే కంప్లైంట్ వెళ్ళింది దేవుడి దగ్గరికి అది దాని అర్థం సుధము గుమరలు మొరళ్ళింది భక్తుల తొలక మొరళ్ళింది అప్పుడు దేవుడు అమలు చేస్తున్నాడు తన్ను గూర్చి దీతమంతులైన వాళ్ళు దివారాత్రములు మొరపెడుతుంటే అని న్యాయం తీర్చుకుని ఉంటాడా తీరుస్తాడు కనుక సోదరులారా అనవసరంగా లేనిపోని అపార్థాలకు వెళ్లకుండా అసలు యేసు రక్తం ఎలా కాపాడుతుందో ప్రజల మధ్యకు సందేశాన్ని తీసుకుని వెళ్ళండి ఆ పాట ఎంత మధురమైన పాట యేసు చరిత్రలో గొప్పవాడని చెప్పే పాట క్రైస్తవ సోదరులారా ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ పాట తప్పు అనడం కాదు లేదంటే ఈ పా ఈ పాట సరైనది కాదని నిందలు మోపటం కాదు యేసు రక్తం ఎంత గొప్పదో అమూల్యమైనదని ప్రపంచంలో అటువంటి రక్తం లేదని బైబిలే ఒప్పుకుంటున్నప్పుడు ఇంకా ప్రారంభంలోని హెబిలే క్షమించేస్తే ఇంక యేసులో గొప్పతనం ఏముంది చెప్పండి క్షమకు మూలం మాదిరి అవుతాడు కానీ ఏసు సవడో పవిత్రమైన రక్తం అవుతుంది కానీ ఏసుదవదు మరి శాస్త్రముగా పలకాలి అంటే హెబెలు చెప్పిన దానికన్నా యేసు ప్రభు ఏం చెప్పాలి ఈయన క్షమించమని చెప్పాడు హెబిలు క్షమించమని చెప్పాడు ఇంక వీళ్ళిద్దరి క్షమలో ఏంటి శాస్త్రం ఏసు ప్రభు దాంట్లో మరి శ్రేస్తమైంది ఏముంది చెప్పండి ఏబులు శిక్షించమని అడిగిన న్యాయాన్ని ఏసుప్రభు అన్యాయం జరిగినా క్షమించమన్నాడే ఇది శ్రేష్టం పదాల భావాలు దాటి వెనక ఉన్న ఆలోచనలు తెలియక అపార్థం చేసుకుంటు తక్కిన లేఖనమని అపార్థము చేసుకున్నట్లు అన్నాడు కదా మీలో చాలా మంది వాక్యాన్ని అపార్థం చేసుకుంటారు అపార్థం చేసుకోకండి ముందు మనలో ఉన్న అపార్థాలను ప్రక్కర పెట్టి బైబుల్లో ఉన్న సత్యాన్ని నిజాన్ని ప్రజలకు క్రీస్తు యొక్క రక్షణ సువార్తను ప్రకటించాలని కమాన్ క్రైస్తవం అంతా నడుం కట్టండి ఒకరోజు నీకు ఇష్టమైన పాట ఎంత గొప్పదిగా ప్రజల మధ్య ప్రజాదరణ పొందిందో ఈరోజు ఏసు రక్తం అనే పాట ఇది ఏ డినామినేషన్ ఫీలింగ్ లేకుండా ఏసు రక్తం ఎంత గొప్పదో ఈ సమాజానికి నిజంగా నువ్వు క్రైస్తుడు అయితే నిజంగా నువ్వు క్రీస్తు రక్తం వల్ల పవిత్రపరచబడిన వాడు అయితే నిజంగా నిన్ను కడిగింది పవిత్రుడని క్రీస్తు రక్తమే అయితే చెప్పయ్యా అంతేగాని పాట తప్పు ఇందులో అర్థం తప్పు ఏమండి క్రొత్తదనాన్ని చెప్పాలని అబద్ధాలు చెప్పకండి తప్పులు చెప్పకండి దానివల్ల ప్రజల వల్ల మెప్పు కొంతమంది వల్ల కలుగుతుందేమో కానీ దేవుని వల్ల మెప్పు రాదారా ఎందుకంటే వాక్యానికి విరుద్ధంగా మాట్లాడితే పెద్ద నేరస్తులు అవుతాం మనం భావన తెలుసుకొని మాట్లాడండి తప్పులను సరి చేసుకోండి నేను చెప్తుంది వ్యక్తిగతమైన తప్పుల కోసం కాదు వాక్యానికి విరుద్ధంగా చేసే ఏవైతే లోపాలు మన ఆలోచనలు తప్పుడుగా ఉన్నాయో వాటిని సరి చేసుకోండి బైబిల్లో రాయబడ్డాయి పదాల యొక్క అర్థం తెలియక అపార్థం చేసుకున్నారే మీరు దయచేసి అపార్థాలను ప్రక్కను పెట్టి ఏసు రక్తాన్ని గురించి గొప్పగా ఈ సమాజానికి చెప్పండి హెబెలు కంటే శ్రేష్టమైన రక్తం యేసుదే లేదంటే యేసు మనకు మాదిరి కాడు క్షమాపణ హెబెలు నుంచే మనం నేర్చుకుంటే ఇక యేసు గొప్పతనం ఏముంది చెప్పండి ఇద్దరు అడిగింది క్షమాపణ అయినప్పుడు ఇక యేసు రక్తంలో ఉన్న ప్రత్యేకత ఏంటి చెప్పండి యేసు నుంచి మనం నేర్చుకోవలే కానీ హెబెలు నుంచి కాదండి పాఠాలు నేర్చుకోవాల్సింది ఈ ప్రపంచం అందుకే దేవుడు నరులకు దేవునికి మధ్యవర్తి ఒక్కడే ఎవరో ఎవరైనా చివరికి మాట చదువుకుందా ఆయన హెబెలు కాడు క్రీస్తు ఏసనీ నరుడు మొదటి తిమూతి పత్రికలు ఉంటా చూడండి రెండో అధ్యాయం ఐదో వచ్చిన మొదటి మోతి పత్రిక రెండు ఐదు దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒకే ఒక్కడు ఆయన ఏసొక్కడే ఎందుకు ఏసొక్కడే ఏడు ఆయన ఇలా మాట్లాడింది ఆయన ఇలా క్షమించింది ఆయన ఇలా ప్రేమను చూపించింది ప్రపంచంలో ఎవ్వరూ లేరు ఇంక్లూడింగ్ హెబెలు ఈయనందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకున్నాడు హేబెలు అందరి కోసం సమర్పించుకున్నాడా లేదే కంప్లైంట్ చెప్తున్నాడు మొరపెడతాడు దేవుడికి నాకు అన్యాయం జరిగిందని కానీ యశుప్రభు మొరపెట్టలేదండి క్షమించమన్నాడు అదండి క్రీస్తు రక్తములోని పవిత్రత అర్థం చేసుకొని మంచిని చాటండి అల్లరిపాలు కాకండి ఒకరినొకరు ఖర్చుకొని ఒకరినొకరు తప్పని నిరూపించుకొని ప్రయత్నాలు చేసి మీరేదో ప్రజల మధ్య గొప్పవాళ్ళు కావడానికి ప్రయత్నించకండి ఏసు రక్తం పవిత్రమైనది పరిశుద్ధమైనది అని సమాజానికి ఆ పాట ద్వారా లేదా మీ మాటల ద్వారా చాటి చెప్పండి ఇది క్రైస్ట్ చర్చ్ బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ వారు ప్రేమతో మీకు ఇస్తున్న హితోపదేశం గాడ్ బ్లెస్ యూ ఆల్